ఆఫ్ఘనిస్తాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్నాక అంతకుముందు తాలిబన్ల నుండి ఆఫ్ఘనిస్తాన్ అమెరికన్ దళాలు స్వాధీనం చేసుకుని అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత డెవలప్మెంట్లో బాగా జరిగింది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అది కాబూల్కి సంబంధించినటువంటి హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అది కాస్త తాలిబన్లు స్వాధీనం చేసుకున్నాక ఆ పేరు మార్చి ఉగ్రవాద పేరు పెట్టారు. అది ఒక ఎత్తు అయితే దాన్ని నడిపించడం కోసం పాకిస్తాన్ పోటీ పడింది, చైనా మాత్రం చేయనంది, టర్కీ చేస్తానండి. కానీ వాళ్ళిద్దరూ కూడా మొత్తం మాకే అప్పచెప్పేయాలా, రక్షణతో సహా అంతా తాలిబన్ల జోక్యం ఉండకూడదన్నారు. దాంతో ఇప్పటిదాకా అది సెట్ కాల. దాంతో ఇప్పటికీ ట్రాన్స్పోర్ట్ ఏం జరగట్లేదు, ఓన్లీ పాకిస్తాన్ విమానాలు మాత్రమే వస్తున్నాయి అక్కడికి ట్రాన్స్పోర్ట్. అది కూడా కేవలం అగ్రనాయకులకు సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టేషన్ మాత్రమే నడుస్తుంది. ఓన్లీ ఆ వింగ్ కంప్యూటర్ వింగ్ వరకే వాళ్ళకి అప్పచెప్పారు. అయితే ఇప్పుడు ఓవరాల్ యాక్టివిటీని చూసుకోవడానికి దుబాయ్, ఖతార్ రెడీ అయినాయట. ద యూఏఈ అండ్ ఖతార్ ఆర్ టస్లింగ్ ఓవర్ కంట్రోల్ ఆఫ్ ద కాబూల్ ఎయిర్పోర్ట్. అకార్డింగ్ టు సోర్సెస్ ద యూఏఈ హ్యాస్ హెల్డ్ టాక్స్ విత్ ద తాలిబన్ టు రన్ ద ఎయిర్పోర్ట్. సోర్సెస్ రివీల్ దట్ యూఏఈ అఫీషియల్స్ హ్యావ్ హెల్డ్ ఏ సిరీస్ ఆఫ్ డిస్కషన్స్ విత్ ఏ గ్రూప్ ఇన్ రీసెంట్ వీక్స్ టు డిస్కస్ ఆపరేటింగ్ ద ఎయిర్పోర్ట్. తాలిబన్ల ప్రతినిధి బృందంతో పెద్ద ఎత్తున చర్చలు జరుపుతూ ఉన్నారట. దుబాయే దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని నడిపించేట్టుగా. మరి రాబోయే రోజుల్లో అది ఏ మేరకు సక్సెస్ అవుద్దో చూడాలి.